శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః. మరి ఈరోజు ఈ నేటి పంచాంగంలో మరి ఈరోజు శ్రీ విలంబనామ సంవత్సరం శ్రావణ మాసం 21/8/2018 తేదీ మంగళవారం. ఈరోజు శుద్ధ ఏకాదశి పూర్తిగా ఉంది. అలాగే మూలా నక్షత్రం రాత్రి 12:32 వరకు ఉంది. తదుపరి పూర్వాషాఢ నక్షత్రం కొనసాగుతూ ఉంది. విష్కంభ యోగం 4:01 వరకును, వణజి కరణం 6:26 వరకు ఉంది. వర్జం రాత్రి 10:44 నుంచి 12:32 వరకు కూడా కొనసాగుతుంది. అమృత ఘడియలు 5:22 నుంచి 7:10 వరకు కూడా కొనసాగుతున్నాయి. దుర్ముహూర్తం 8:22 నుంచి 9:12 వరకు ఉంది. అలాగే తిరిగి మళ్ళీ రాత్రి 10:58 నుంచి 11:44 వరకు కూడా దుర్ముహూర్తం కొనసాగుతుంది. ఈరోజు ముఖ్యంగా పవిత్ర ఏకాదశి తిథి. మరి ఈరోజు పవిత్ర ఏకాదశిని మరి చేసుకునే వాళ్ళందరూ కూడా చేసుకోవచ్చు. అలాగే ఈరోజు వాతావరణంలో గాలి ఎక్కువగా వీచేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మరి నేటి గ్రహస్థితి, నేటి గ్రహస్థితిని పరిశీలించినట్టయితే మరి రవి మఘ నక్షత్రంలో 2వ పాదంలో సింహరాశిలో సంచరిస్తున్నాడు. చంద్రుడు ధనస్సు రాశిలో సంచరిస్తూ ఉన్నాడు. కుజుడు ఉత్తరాషాఢ నక్షత్రం 3వ పాదంలో మకర రాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు ఆశ్లేష నక్షత్రం 1వ పాదంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురుడు విశాఖ నక్షత్రం 1వ పాదంలో తులారాశిలో సంచరిస్తూ ఉన్నాడు. శుక్రుడు హస్త నక్షత్రం 4వ పాదంలో 4:04 ప్రవేశించి సంచరిస్తూ ఉంటాడు. శని మూలా నక్షత్రంలో 3వ పాదంలో సంచరిస్తూ ఉంటాడు. రాహువు పుష్యమి నక్షత్రం 3వ పాదంలోను, కేతువు శ్రవణ నక్షత్రం 1వ పాదంలోను సంచరిస్తూ ఉన్నారు. ఇది నేటి గ్రహస్థితి. మరి ఈరోజు శుభముహూర్తాలను మనం చూద్దాం అనుకుంటే, మరి ఈరోజు మూలా నక్షత్రంలో శని ప్రవేశించి సంచరించడం వల్ల, మరి చంద్ర నక్షత్రం కూడా మూల అవ్వటం వల్ల, ఈరోజు సగ్రహ చంద్రదోషం అనేటువంటి దోషం ఏర్పడటం వల్ల ఈరోజు ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా ముహూర్తాలు ఏమీ కూడా లేవు. ఇక నేటి రాశి ఫలాలను మనం పరిశీలించినట్టయితే ముఖ్యంగా మరి ముందుగా మేషరాశి. మేషరాశి ఫలం, మేషరాశి వారికి మరి ఈరోజు మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి నవమ చంద్ర బలం వల్ల మీకు ఈరోజంతా కూడా చాలా చక్కగా గడుస్తుంది. మరి ఈరోజంతా కూడా మీకు మీ తండ్రి గారికి సంబంధించినటువంటి విషయాలతోటి మీ రోజంతా కూడా కాలక్షేపం చేస్తారు. తండ్రి గారికి సంబంధించినటువంటి మీ యొక్క ఏదైనా ఆ పూర్వ ఆర్జితమైనటువంటి ఆస్తులు ఏదైనా కూడా మీకు వచ్చి చేరేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించిన పత్రాలు కానీ, రిజిస్ట్రేషన్లు కానీ, కార్యక్రమాలు కానీ ఈరోజు చేసుకునేటువంటి అవకాశం ఉంది. అలాగే మీ పాత పూర్వార్జితాన్ని ఏదైనా డెవలప్ చేసుకోవడానికి కూడా ఈరోజు సరైనటువంటి సమయంగా భావించవచ్చు. కాబట్టి మేషరాశి వారంతా కూడా దీనికి సంబంధించిన కార్యక్రమాలు తీసుకుంటూ ఉండండి. అలాగే వృషభ రాశి వారికి మరి ఈరోజు అంతా కూడా కాస్త వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. మరి అష్టమ చంద్ర దోషం వల్ల కాబట్టి మీరు ఈరోజంతా కూడా ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, జాగరూకులే ఉండాలి. మీరు ఏదైనా ఇంట్లో వారి పట్ల కానీ, మీ పట్ల కానీ, మీ ఆరోగ్యంలో కానీ దోషాలు కనబడుతున్నాయి. కాబట్టి దానికి సంబంధించిన వైద్యశాల దర్శనం చేసేటువంటి అవకాశం ఉంది, ఔషధ సేవనం చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ముందుగానే తగినటువంటి మరి వైద్యశాల దర్శనం చేసుకుని దానికి సంబంధించిన మందులు వేసుకోవడం వల్ల సమస్యల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. ఈరోజు ఏదైనా కొత్త పనులు చేయడానికి మీరు ఏదైనా ఉంటే వాయిదా వేసుకోవడం మంచిది. ఈరోజు మీరు నువ్వులు బెల్లంతో కలిపి ఆవుకి తినిపించడం ద్వారా ఈ సమస్యల నుంచి బయటపడటానికి మ్యాక్సిమం అవకాశం కనబడుతోంది. మిథున రాశి వారికి మరి ఈరోజంతా కూడా మరి ముఖ్యంగా మీ భాగస్వామి తోటి వ్యతిరేకమైనటువంటి ప్రభావం కనబడుతోంది. కాబట్టి వారి సలహా సంప్రదించుల విషయంలో మరి మీకు వారికి మనస్పర్ధలు కలిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి వాటి పట్ల జాగ్రత్త వహించండి. మీ భాగస్వామి చెప్పేటువంటి విషయాలను మీరు చక్కగా విని ఆచరించినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. ఏదైనా విషయం ఉంటే చర్చల ద్వారా పరిష్కారం చేసుకుని తప్ప మరి ఏ విధమైన ఇబ్బందులకి గురి కాకూడదు. కాబట్టి దీనికి సంబంధించి మీ భాగస్వామితో ఈరోజు మరి సత్సంగం చేసుకున్నట్టయితే, మంచి కాలక్షేపం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు. మరి ముఖ్యంగా మీరు ఈరోజు బియ్యాన్ని బెల్లంతో కలిపి ఆవుకి తినిపించడం ద్వారా ఈ యొక్క చెడు ఫలితాలని దూరం చేసుకునే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు శత్రుబాధ
కలిగేటువంటి అవకాశం ఉంది. మీ పాత శత్రువుల నుంచి మీకు ఏదైనా సమస్యలు ఉత్పన్న అటువంటి అవకాశం కూడా కనబడుతుంది. మరి అటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే ముందుగానే అంచనా వేసుకోండి. అలాగే రుణబాధ కలిగేటువంటి అవకాశం ఉంది. మీరు కట్టవలసినటువంటి రుణాలు బ్యాంకులకు కానీ లేదా ఏదైనా ప్రభుత్వ సంస్థలకు కానీ ఇవ్వాల్సిన ట్యాక్సుల రూపంలో కానీ కట్టాల్సినవి ఏమైనా ఉంటే మరి వాటి మీద వాటికి సంబంధించి ఒత్తిడి మీ మీద పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి వాటి విషయంలో ధనాన్ని సమకూర్చుకుని ముందుగానే సిద్ధంగా ఉన్నట్టయితే ఇబ్బందులు ఏమీ లేకుండా ఉంటాయి. మీరు దీనికి సంబంధించి నవధాన్యాల్ని ఆవు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టినట్టయితే ఈ సమస్యల నుంచి బయటపడటానికి మ్యాక్సిమం అవకాశం కనబడుతుంది. సింహరాశి, సింహరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి సమయం, చాలా అనుకూలమైన సమయం. మీరు అనుకున్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. మీకు రావాల్సినటువంటి పాత బాకీలన్నీ కూడా వసూలవుతాయి. అనుకున్నమైన పనులన్నీ నెరవేరుతాయి. అలాగే విందు వినోదాలతోటి కాలక్షేపం చేసేటువంటి అవకాశం ఉంది. మంచి ఫలితాలన్నీ కూడా ఈరోజు కనబడుతున్నాయి మీకు. మీరు ఏదైనా కొత్త ప్రణాళికలు కానీ కొత్త ప్లాన్లు కానీ వేసుకోవడానికి అనుకూలమైన సమయం. మీరు ఏ విధమైన ఇబ్బందులకి ఈరోజు ఎదుర్కోవు. కన్యారాశి, కన్యారాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైనటువంటి సమయం. మరి మీ పాత మిత్రులు కానీ బంధువులు కానీ మీకు వచ్చి మీకు ఏదైనా గిఫ్ట్లు కానీ బహుమతులు కానీ ఇచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీ పిల్లలు సంబంధించినటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి ర్యాంకులు కార్డులు కానీ లేదా మంచి శుభవార్తలు కానీ మీకు వచ్చి చేరేటువంటి అవకాశం కనబడుతుంది. అలాగే మీకు ధనానికి ఏ విధమైన లోటు ఈరోజు వచ్చేటువంటి సమస్య ఏమీ లేదు. అలాగే మీకు మీ ధనం విషయంలో మీకు బ్యాంకు నుంచి కానీ ఏదైనా ఒక మంచి శుభవర్తమానం రావచ్చు. అలాగే మీరు పెట్టుకున్నటువంటి ఏదైనా లోన్లకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు ఈవేళ పాజిటివ్ విషయాలు మీకు చేరేటువంటి అవకాశం ఉంది. లోన్లు మీకు ఆమోదం పొంది మీకు లోన్లు శాంక్షన్ అయ్యేటువంటి అవకాశం ఈరోజు కనబడుతుంది. తులారాశి, తులారాశి వారికి ఈరోజు అనుకూలమైన సమయం. మీరు అనుకున్నటువంటి డబ్బు మీకు చేకూరుతుంది. అలాగే మీరు మీ దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయడానికి కూడా అనుకూలంగా ఉంది. మీరు ధైర్యంతో సాహసంతో చేసేటువంటి పనులు ఏమైనా ఉంటే చేయడానికి అవకాశం ఉంది. అలాగే మీ శత్రువులకి మీద విజయం సాధించేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. మీరు ఏదైనా మీ శత్రువులకు సంబంధించి మీ కోర్టు కేసులకు సంబంధించి పోలీసు కేసులకు సంబంధించి విజయం సాధిస్తారు. దాంట్లో ఆ కేసుల్లో మీకు పురోగతి లభిస్తుంది. మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఎదురయ్యేటువంటి అవకాశం ఉంది. వృశ్చిక రాశి, వృశ్చిక రాశి వారికి ఈరోజు ధనానికి సంబంధించిన ఇబ్బందులు కలగవచ్చు. అలాగే మీకు నోటి మాటలకి ద్వారా వ్యతిరేకాన్ని పొందేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అలాగే మీకు నోటికి సంబంధించిన నాలుగుకి సంబంధించినటువంటి ఆరోగ్యం కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. స్వరపేటికి సంబంధించిన ఇబ్బందులు కూడా గురి అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదంటే మీ బంధువులు కానీ మిత్రులు కానీ ఏదైనా హాస్పిటల్లో ఉంటే వాళ్ళని దర్శించి చేసేటువంటి అవకాశం కూడా ఈరోజు కనబడుతుంది. కాబట్టి మీరు ఈ విషయాల్లో మరి తగిన జాగ్రత్తలు తీసుకుని మీరు నవధాన్యాల్ని చక్క బెల్లంతో కలిపి ఆవుకు తినిపించినట్టయితే ఈ ఫలితాలని ఈ యొక్క చెడు ఫలితాల నుంచి బయటపడటానికి అవకాశం కనబడుతుంది. ధనుసు రాశి, ధనుసు రాశికి మరి ఈరోజు మానసికమైనటువంటి ఒత్తిడి, మానసిక సమస్యలు, శారీరక ఒత్తిడి ఎక్కువగా కనబడుతుంది. మరి ఈ మానసిక ఒత్తిడి వల్ల మీరు నీ తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంచెం వక్రీకరించబడచ్చు. కాబట్టి తగిన మరి సలహాలతోటి, పెద్దల సలహాలతోటి, తగిన వ్యక్తుల సలహాలతోటి తీసుకుని మీరు ఈరోజు నిర్ణయాలు తీసుకోండి. అలాగే ఈరోజు ఏదైనా కోర్టులో కానీ పోలీస్ స్టేషన్లకు సంబంధించి ఏదైనా పత్రాలు అవి సమర్పించడానికి అనుకూలమైనటువంటి సమయం కాదు. అవసరమైతే వాయిదా వేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏమీ కూడా మీకు ఇబ్బందులు గురి చేసే అవకాశం ఉంది. కాబట్టి ఈరోజు నిర్ణయాలన్నింటినీ కూడా వాయిదా వేసుకుని తర్వాత కాలంలో చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. మీరు ముఖ్యంగా శనగలు బెల్లం కలిపి ఆవుకు పెట్టినట్టయితే ఈ యొక్క దుష్ప్రభావాల నుంచి బయటపడటానికి అవకాశం ఉంది. మకర రాశి, మకర రాశి వారికి ఈరోజంతా కూడా వ్యతిరేక ఫలితాలు కనబడుతున్నాయి. మరి అనుకూలమైన సమయంగా లేదు. కాబట్టి మీరు దీనికి సంబంధించి ఈరోజు ఏమైనా కార్యక్రమాలు ఉంటే వాయిదా వేసుకోండి. దూర ప్రయాణాలు ముఖ్యంగా వాయిదా వేసుకోండి. అలాగే మీ ఇంట్లో పెద్దలు లేదా పిల్లలకు సంబంధించి ఆరోగ్యం ఏదైనా మందకొడిగా ఉండొచ్చు. దానికి సంబంధించిన ప్రయత్నాలు చేసుకోండి. అలాగే ఏదైనా హాస్పిటల్కి వెళ్లాల్సిన అవకాశం రావచ్చు. కాబట్టి అక్కడికి వెళ్ళేటప్పుడు మరి తగిన జాగ్రత్తలు తీసుకుని మరి ఈరోజు ముఖ్యంగా కందులు చెరువులో వేయడం ద్వారా మరి మంచి ఫలితాలు పొందేటువంటి అవకాశం కనబడుతుంది. కుంభరాశి, కుంభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలమైన సమయం. మీరు అనుకున్నది తడవగా పనులన్నీ కూడా పూర్తయిపోయేటువంటి అవకాశం ఉంది.
మీరు వెతకపోయిన తీగ కాలికి తగిలేటువంటి అవకాశం ఈరోజు ఉంది. కాబట్టి మీకు ఏ విధమైన ఇబ్బందులు లేవు. మీరు ఏదైనా రుణాలు కానీ అప్పులు కానీ చేయాల్సి వస్తే అవి మీ ఇంటికే వచ్చి ఇచ్చేసేటువంటి పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈరోజంతా ధైర్యం వహించండి, ఏ విధమైన ఇబ్బందులు లేవు. మీరు ముఖ్యంగా పెసలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం ద్వారా ఈరోజంతా కూడా మంచి ఫలితాలు పొందవచ్చు. మీనరాశి. మీనరాశి వారికి మరి ఈరోజు సర్వసామాన్యంగా ఉంది, మరి శుభకాలం శుభాశుభ మిశ్రమ కాలంగా గడుస్తుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు, కానీ మధ్య మధ్య చిన్న చిన్న మానసిక క్లేశాలు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎవరైనా ఏదైనా ఒక ఫోన్ సమాచారం కానీ లేదన్నా ఒక పేపర్ సమాచారం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి. అలాగే పాత మిత్రులు ఎవరైనా మిమ్మల్ని బెదిరింపులకు గురి చేసేటువంటి అవకాశం కూడా ఉంది, శత్రుబాధ కలిగేటువంటి అవకాశం ఉంది. కాకపోతే వీటినన్నింటినీ మీరు ఈరోజు సంయమనంతో ఎదుర్కొంటారు. కాబట్టి ఈరోజంతా కూడా ధైర్యం వహించి ఉండండి, ఏ విధమైన ఇబ్బందులు లేవు. ముఖ్యంగా మీరు ఈరోజు బొబ్బర్లు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించడం ద్వారా మరి ఈ సమస్యల నుంచి అధిగమించడానికి తగిన మీకు లభిస్తుంది. కాబట్టి సర్వేజన సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని భవంతు. మరి ఈరోజు ఎన్ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా మరి శుభకాలం. అలాగే మరి మీకు జ్యోతిష వాస్తు సలహాలకి ఎన్ఆర్టీవీని వీక్షిస్తూ ఉండండి. ఎన్ఆర్టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.